హైదరాబాద్ శివారు శంషాబాద్ లో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. శంషాబాద్ లోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న తరుణ్ జూన్ 28న అందరితో పాటే హాస్టల్ నుంచి స్కూల్కు వెళ్లాడు. కానీ మధ్యాహ్నం అకస్మాత్తుగా మాయమయ్యాడు. సాయంత్రానికి హాస్టల్కు రాకపోవడంతో సరూర్ నగర్లోని అతని ఇంటికి వెళ్లారు సిబ్బంది. కానీ అక్కడ ఇల్లు తాళం వేసుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు వార్డెన్. తరుణ్ మాయం కావడం, కుటుంబ సభ్యుల జాడ లేకపోవడంతో ఈ కేసు చిక్కుముడిగా మారింది. తరుణ్ ఎటు వెళ్లి ఉంటాడన్నది సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. 4వ తరగతి విద్యార్థి తరుణ్ ఉదయం 28 రోజు ఉదయం మన దగ్గర టిఫిన్ చేసి స్కూల్కు వెళ్ళడం జరిగింది. స్కూల్కు వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం అందరు పిల్లలతో పాటు రాలేదు. ఈ విద్యార్థిని అబ్బాయి మన దగ్గర ఉన్న రికార్డు ప్రకారం వాళ్ళ ఇంటికి నేను మరియు మా వాచ్మెన్ వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి లొకేషన్ ఉన్నది అక్కడ. ఆ ఇంటి వాళ్ళు ఈ అబ్బాయి ఈ అడ్రస్ కాదని చెప్పడం జరిగింది. అయితే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. అయితే అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అడ్రస్ మనకు ఇప్పుడు ప్రస్తుతం తెలియట్లేదు. పిల్లలకి ఏం చెప్పలేదు. అయితే స్కూల్లో విచారించడం జరిగింది. స్కూల్లో విచారిస్తే స్కూల్కి క్లాస్ టీచర్స్ మరి హెడ్ మాస్టర్ని మాట్లాడినప్పుడు స్కూల్కు వచ్చారంటని వాళ్ళు చెప్పారు. అయితే సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం నుంచి స్కూల్లో ఉన్నారా అన్నది అక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్లా మరి పిఎస్ కంప్లైంట్ చేశారా? పిఎస్ కంప్లైంట్లు చేశాను. వాళ్ళ పేరెంట్స్ మనకు అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఉంది. ఆ అడ్రస్ను పోలీస్ స్టేషన్ నుంచి అడ్రస్ను ట్రేస్ చేసినప్పుడు అది పెబ్బేర్ అనే అడ్రస్ కనిపిస్తుంది. కానీ మనకు ఆధార్ మనకు ఏదైతే మనకు అడ్రస్ ఇచ్చినారో రిజిస్ట్రేషన్ టైంలో అది జల్పల్లి శ్రీరామ్ నగర్ అని ఉంది. అయితే